తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఫుల్ జోష్లో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ల మధ్య తాము నలిగిపోతాం అనుకున్నటువంటి దశలో చిట్ట చివరిలో వచ్చినటువంటి హైప్ని కరెక్ట్గా క్యాష్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి చేయించాడు అన్నటువంటి ఇప్పుడు రేవంత్ పట్ల కూడా ఆదరణ పెరిగింది. ఓవరాల్గా అసలు మళ్ళీ మనం గెలుస్తామా, ఈ దఫా గెలవకపోతే చావో రేవో అన్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మహారాష్ట్రలో కాంగ్రెస్ లాగానో లేకపోతే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లాగానో బెంగాల్లో కాంగ్రెస్ లాగానో తమిళనాడులో కాంగ్రెస్ లాగానే ఎవరో ఒకళ్ళ ప్రాపకం కింద బ్రతకాల్సిన దశ వస్తుందని భయపడ్డటువంటి దశలో అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ఎక్కడికక్కడ అంటే ఈ విభేదాలని పక్కన పెట్టేసి ఎవరి నియోజకవర్గాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకోవడం, అధిష్టానం కూడా సహకరించడంతోనే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాల బేసిస్ మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి నమ్మకం, అందుకని నేను సంబరాలు చేసుకోమని రేవంత్ పిలుపుతో అదంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ శ్రేణులు అయితే ఎగ్జిట్ పోల్స్తో ఇక అధికారంలోకి వచ్చేసామన్నటువంటి ధీమాలోకి వచ్చినాయి. వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా అదే ఉంది.